పోలవరం సహా ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులన్నింటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్. పోలవరం ఇతర భారీ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు. పోలవరానికి సంబంధించి కాఫర్ డ్యాంలో ఖాళీలు పూర్తి చేయడం, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, గేట్ల పూర్తి, మెయిన్ డ్యామ్ పనులు తదితర కీలక పనులపై అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. నెల్లూరు సంగం బ్యారేజీలను మే నాటికి, వెలిగొండ రెండో టన్నెల్ డిసెంబర్ నాటికి, వంశధారలో ఫేజ్ 2 స్టేజ్ 2 పనులు జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పోలవరం పనులకు సంబంధించి వచ్చే 45 రోజులు చాలా కీలకమన్నారు సీఎం జగన్. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నట్లు సీఎం అధికారులకు భరోసా ఇచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన పనులతో పోలిస్తే ఈ 18 నెలల కాలంలో పనులు చాలా వేగంగా ముందుకు వెళ్లాయన్న ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహేంద్ర తనయ, మడ్డు వలస ఫేజ్ 2, తారకరామసాగర్తో పాటు మిగిలిన ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోనుంది. మరోవైపు రాయలసీమ, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులపై కూడా సీఎం సమీక్షించారు.